ఎండ తప్పు ఎప్పుడైతే అడిగిందమ్మా
అమ్మవారు పార్వతమ్మ ఏమంటున్నది? అయ్యో బిడ్డ రెండుగా ఎల్లమ్మ, ఒకవేళ పొనొక్కడిగా రానొక్కడిగా అట్లానే ఒక్కడే ముక్కారు మూడు కడిగా సెలవులు పెట్టిందమ్మా. సాధనాలు మా తల్లి జీవనాలు ఎప్పుడైతే దొరికింది అనుకున్నది, అందుకే నేను ఎన్ని తప్పు బంగారు గౌరవం అని చేసుకున్నదమ్మా. అందుకనే అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎట్లా బయలుదేరుతున్నది? తల్లి రాని అల్లి రాని ఢిల్లీ కులమాలు వచ్చినారమ్మాడికనే ఒకవేళ పూల తోటలకు పోయిన వాళ్ళు అయ్యర్రు. ఆడికనే ఒకవేళ అయ్యో ఒక్కలారా ఇడికైన పెద్దలు జోడికైన పెద్దలే అమ్మా. మొత్తానికి మీరే పెద్దలు తల్లే. అందరేమో పసుముద్దని గౌరవం చేసి ఒకవేళ గనకనే ఎప్పుడైతే వాళ్ళ బతుకమే పెడుతున్నారు, అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఒకవేళ గనకనే బంగారు గౌరవం పెట్టిందమ్మా. అడిగనే బొడ్డి సవిడ కాదు ఎప్పుడైతే పెట్టుకున్న వాళ్ళైనారు. అడిగే నీ వంగి ఎట్లా ఆటలాడుతురమ్మా. Oh,
కళ్యాణం ఆడలేవు ఒకవేళ అశకంకరమే నొచ్చబార్చడం లేదమ్మా మీ అమ్మగా తెలి శిరను కడుతూ మేము దొడుకని జాయరంగే నువ్వు దొడుకుతున్నావు అశపోయే రాలవే అమ్మా వీళ్ళమ్మో చెప్పేదే అనరాను మాడు చెప్పరాను చెప్పండు చెప్పేదే వైష్ణవాలైన వాళ్ళ అమ్మవారు ఎల్లమ్మనే అమ్మా లేడు బాలి వాడి కూడా లేడు వంగి బతుకమ్మలు ఆడుతుంటే మెడదల్లా జగ 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 మెరుస్తుంటాయి నాకంటే పెళ్లి కాలేదంటే నా గౌరవాన్ని ఇయ్యారంట అందరు గౌరవాన్ని తీసుకుంటే పుస్తకాల్లో పెట్టుకుంటున్నమ్మా నా గౌరవాన్ని తీసుకొని నాకు చెంపలకు గౌరవాన్ని రుతుతురు వాడికే ఎప్పుడైతే ఎప్పుడైతే అంటున్నదో ఒకవేళ కనుక పార్వతమ్మ కన్నవాడ చూసింది ఆడపోయింది పాట పాడబడింది ఎంత దుబ్బగునో ఎంత ఆకలి ఉన్నదో అనుకున్నదమ్మా బిడ్డదానికి వచ్చింది అయ్యయ్యో నా బిడ్డరా అయ్యయ్యో నా బిడ్డరా బంతి పువ్వు వేసిన బంగారు తిన్నే దోమిన పాలు దాగా రావురా ఒకవేళ కనుకనేమే కళ్యాణు లోగిలకు రమ్మంటే వస్తలేదు ఒకవేళ కనుకనేమే తిరుమట తీసుకోలేదు ఆడికనే ఒకవేళ కనుకనేమే బాధ కొట్టే బాధ అయిపోయిందమ్మా ఒకవేళ కచ్చేరు పని చేసేవాడు అయ్యిండు ఆడికనే పార్వతమ్మ ఒకవేళ సత్యంలో దోడి ఒకవేళ ఎప్పుడైతే ఒకవేళ అన్న భోజనాలు తయారు చేసిందమ్మా
ఏ ఇంటి లోపల అడవిలో ఎదుగుంటే తల్లికి ఎద మీద అంటారు, ఓ వెబ్బిల గాడు ఎదుగుంటే తండ్రికి ఎద మీద అంటారమ్మా. ఒకవేళ పెళ్ళన్న ముచ్చట ఎట్ట చెప్పాలే భర్తతో అనుకోని పర్వతమ్మ, ఒకవేళగానే ఏమనుకుంటే ఉండలేదు. అడిగనే దేవా జంగమయ్య ఒక ముద్ద పెట్టుకున్నాడు, ఒకనే మారు ముద్ద పెట్టవరు కల ఏ ఇంట్లో పిల్లలు దిగదిగ ఉరుకోస్తారు తొక మీద కూర్చుంటారు. అడిగనే వస్తుంది అనుకోని ఒక పర్వతం ఏమంటా ఉన్నాడమ్మా, పాలువాడు కొట్టలేడు పగవాడు కొట్టలేడు. ఒకవేళ కనుక నేను ఆటలా పోయిన పాటలు పాడబోయేదానా, నా గౌరవం తీసుకొని వాళ్ళ గౌరవం నాకు ఇయ్యలేదు. నేను అయితే ఒకవేళ ఏకంత పిల్లగా తీసుకొని పోతుకి కళ్యాణ మాటలేదంట అన్నదాని మాటలే అన్నారే. మూడు సార్లు కొట్టాలి, ముప్పై ముళ్ళ బాగు దుట్టాలి, ఒకటి లింగాల పుదల చెంగళకు బాగా లెక్క మాట్లాడు. తల్లి బిడ్డ మాట తీసలేక ఒకవేళ కట్టించిన వాడు అయ్యేందు వాడికి ఎగరలేక ముప్పై కోట్లు మూడు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఊరు తంగాలు వచ్చిన వాళ్ళు అయ్యేది. అక్కడే ఉండిపోయిన వాళ్ళ చేసు వాడికి కంచు కుప్పల గోల గోడ ఏడు కార్తీక మహారాజు నానే వచ్చినాడా. ఒకవేళ తాను ఎగరలేక తప్పులో కింద పడి వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ కనుక మేము ఎప్పుడైతే వెళ్ళిపోయినావా, ఒకవేళ కనుక తగ్గ ముడి రాజు వాడికని తిన్నమంటే తినలేదు కట్టుకున్నామంటే వస్త్రాలు కరమనే అమ్మా. ఒకవేళ కనుక ఏడు మంది కుక్కలు పెట్టుకుని కలకలకల కన్ను తీసిన వాడు ఏడేడు పద్నాలుగు పాపాలు ఒకవేళ మూడు రోజులు కాబట్టి కట్టుకున్నాడమ్మా. తండ్రి తెచ్చిపోతే బలగం పాసిపోతున్నది. అయ్యో నాకు కలుపు అని ఎప్పుడైతే వేసుకొని వేడుకుంటున్నదో
ఆడికైనా స్త్రీ చేత గోవతే ఒకవేళ గనం చూసుకుంటూ పోతే ఇంకేదో పాపం అనుకో అనుకున్నాడు. ఆడికైనా చేతులున్న పూర్ణాగం మిత్తం తీసుకున్నాడు. ఆడికైనా ఉన్నపై ఎనిమిది మూడు సార్లు చూసిన వాడు అయ్యండు. చెంగున లేచింది ఒకవేళ గంగనే గడ్డ మీద నిలబడ్డది. అయ్యో మునరాజు నీకోసిన ఆపతి ఏమో నీకోసిన సంపతి ఏమున్నదు. నేను చేసిన ఏడు మామపాటలు ఉన్నాయి అనుకుని వచ్చిన ఒకవేళ ఎక్కడ వాసిపోలేమన్నాడు. అయ్యో ఇదే విష్ణుతాలం మాట విష్ణుతాలం ఉండము ఇంటనే ఒకవేళ ఐదు పాపాలు పోయమని చెప్పిండు. ఐదు పాపాలు అందవచ్చిన మీన పాపాలు పుట్ట లోపల పోసిండు. ఆ పుట్టకు ఏమంటే జీవనాటి పెడుతున్నాడు. ముంగల కళ్ళకల్లి ఉన్నది లోపల నువ్వు దేవతమై నిలిచేది ఉన్నది. ఒకవేళ ముప్పై కోట్ల మూడు కోట్ల వచ్చిన